కొన్ని టీఎన్ఆర్ అని మా ఫ్రెండ్ చనిపోతే కూడా లక్ష రూపాయలు పంపించాడు అసలు లైన్కి ఏ సంబంధం కూడా లేదు నిజానికి యాభై వేలు పంపించాడు కదా సంపూర్ణేష్ బాబు అంటే సంపూర్ణేష్ బాబు ఇంక మీకు అర్థమైంది అనుకుంటా ఎందుకంటే మళ్ళీ నన్ను ఇక మీతేం మాట్లాడినా మరి నేను రెండు పొద్దున్న రెండు పెగ్గిలు వేసాను నన్ను చెప్పాను అవునా మళ్ళా ఇక రెండు కాదులు రెండు వందలు పెగ్గిల్ వేసినట్టు కనపడతా సార్ ఎందుకు సార్ ఓకే ఏమండీ సార్ టీఎన్ఆర్ గారు చిన్న విషయం కాదు కదా గొప్ప వ్యక్తి కదా సార్ పది లక్షలు లేవు మనం చిరంజీవిని అరే సంపూర్ణేష్ బాబు లక్ష రూపాయలు పంపించాడు యాభై వేలు పంపించాడంటే లక్కేసుకోండి చిరంజీవి చిరంజీవి గారి సినిమాలు ఏంటి సంపూర్ణేష్ బాబు సినిమాలు ఏంటి అందువల్ల నాకు నచ్చినా నచ్చట్లా నాకు నచ్చింది అది అన్ని ఆర్టిఫిషియల్ టీఎన్ఆర్ గారికి పది లక్షలు పంపించినా తప్పలేదు సరలే ఆయన లక్షలు పంపించాడుగా ఓహో మహాన్ బాబు బాహానియుడు బానీయుడు గాంధీ కళ్ళల కన్నా దేశమా ఇది అని నేను డైలాగ్ చెప్పాను అట్లాగా సో మీ షిఫ్ట్ అంతా ఇప్పుడు పాలిటిక్స్ వైపు మళ్ళించారా లేదంటే ఎప్పుడు ఎలా ఉంటానో నాకే తెలియదు వచ్చి వచ్చా ఓకే ఓకే ఎటన్నా వెళ్తా ఉంటాను ఎటు ఎటు బూత్ అటే ఎటు బూత్ అటు ఏం డైలాగ్ నచ్చలే మీకు అద్భుతంగా పిచ్చెక్కిచ్చారు ప్రాణం లేని న్యాయ దేవత విగ్రహానికే కాదయ్య కళ్ళకు గంతలు కట్టవలసి ప్రాణంతో కన్ను మిన్ను తెలియకుండా తల్లి చెల్లి అనే భేదాలు లేకుండా నీచంగా ప్రవర్తిస్తున్న ఈ నర రూప రాక్షసులకి కళ్ళ గంతలు కట్టాలయ్యా ఎందుకో ఆ డైలాగ్ వచ్చిందంటే వేసేస్తా ఉంటా నా మనసులో నిజంగా నేను ఏమనుకుంటే ప్రాంపరం పెట్టుకున్నాడా ఏంటి అని ఒక క్షణం ఆలోచించా ఎన్ని డైలాగులు ఎన్ని అటు అటు స్వతంత్ర సమరయోధుల దగ్గరికి వెళ్ళిపోతున్నా ఇటు వీళ్ళ దగ్గరికి వస్తున్న రాజకీయాలు మంగల్ పాండే మంగల్ వల్లభాయ్ పటేల్ సుభాష్ చంద్రబోస్ చంద్రశేఖర్ ఆజాద్ గుర్రుజాడ అప్పారావు అల్లూరు సీతారామరాజు ఏదేదేదో హెల్త్ అవుట్ సో నాకు నచ్చిన దాంట్లో నేను డిపెండ్ అయిపోతాను ఏడవడం ఏంటి గురుగారు మీరు ఏడుపు వచ్చింది ఏడవాలనిపించింది ఏడ్చా గుండు కొట్టాలనిపించింది కొట్టా అట్ ఏడవాలంటే ఏడుస్తారు సార్ అంతే ఇంకా దానికి మించి ఏమి ఉండదు సార్ అది స్క్రీన్ సంబంధం లేదు అందరు చూసి సంబంధం లేదు ఎందుకు ఇవన్నీ పుడుచుకోవడం నాకు అనిపించింది వేసేసుకున్నాను మా అమ్మ లేదు మా అమ్మ ఏడు త్రిశూలం మా అమ్మ శంకరమ్మ శంకరుడు భక్తురాలు మా అమ్మ వేసేసుకున్నా నా జీవితం వాళ్ళకే అంకితం తుడిగాలి సుధీర్ని బాగా పొగుడతారు ఒక్కరినే ఇంకెవరిని అంతగా పొగడరు తుడిగాలి సుధీర్ కాదు బుల్లెట్ బాస్కర్ ఓకే చుట్టుగాలు సుధీరుకి నాకు పరిచయాలు లేవు అచ్చా అంటే ఎదురు మాట్లాడుకునే వాళ్ళం చాలా చోట అచ్చా మంచి బిడ్డ నేను ఒక దాంట్లో ఇది చొప్పు కొడతాను నాకు కొడక అనుగురుగారు అన్నాడు ఏ బాగోదే అల్లే గురుగారు తను మంచి వాడు సుడిగాలు సుధీర్ మీరు ఆయన బా అంటే బుల్లెట్ బాస్కర్ అంటే మీకు అవకాశం ఇచ్చాడు కానీ వ్యక్తిగా మీరు బాగా బాగా బెత్తన్ తీసుకొట్టేది కూడా అది కూడా బాగా ఎంజాయ్ చేశాడు బస్ తర్వాత నాకు అనిపించింది ఏంటి నేను ఏమన్నా తప్పు చేశాను నాకు ఆ స్పాట్లో ఏమనిపిస్తే అది చేస్తాను సార్ ఎట్లా అట్లా వెళ్ళిపోవడమే అట్లా వెళ్ళిపోవడమే అంతే వెళ్ళిపోయా కూడా కానీ దానికి కూడా చాలా ధైర్యం కావాలి గురించి మీరు అది చేస్తున్నారు చాలా సుడిగాలి సుదీర్ నన్ను చాలా ఇష్టపడతాను సార్ అందరు అడిగే ప్రశ్న అంటే మీ ద్వారా విందామని అసలు రష్మికి సుడిగాలి సుధీర్కి ఏముంది సార్ అసలు ఏమీ లేదు నిజమా ఏమీ లేదు వాళ్ళిద్దరు సరదాగా మాట్లాడుకుంటారు నాకు కూడా డౌట్ వచ్చింది వచ్చిందా వచ్చింది ఏమమ్మా అని అడిగా ఏమీ లేదు మాస్టర్ అంటే పబ్లిక్లోనే అడిగా లైవ్లో అంతకుమించి నేను పర్సనల్గా క్యారీ వ్యాన్ బస్సులో కూర్చొని మాట్లాడుకునేది లేదు ఏమ్మా మీకు మీకు ఇష్టమా వాళ్ళిద్దరూ దాన్ని చాలా లవ్గా తీసుకునే వెళ్ళిపోతున్నారు అంతే ప్రజల్లోకే అది వెళ్ళిపోయింది అది ఓకే సో దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు వాళ్ళు ఓకే సుధీర్ వీళ్ళిద్దరు సరదాగా మాట్లాడుకుంటారు ఆ బిడ్డ సుధీర్ సో వాళ్ళకి పెళ్లి చేసుకోవడానికి కానీ అట్లాంటి ఇంకా వాళ్ళ పర్సనల్ గా నేను ఎట్లా వెళ్తాను సార్ నేను అడిగాను మా ఇష్టమే ఇష్టమే అన్నారు మీరు చూసి అది అవేందుకు మాకు అవి అవి ఆన్ రికార్డ్స్ అవి వేస్ట్ ఆఫ్ ద రికార్డ్ ఎవరు ఉన్నాయా అని అవి నాకు తెలియదు వాళ్ళు సరదాగా నన్ను ఎప్పుడు ఆ బిడ్డ కూడా నన్ను అలా అంటుంది నేను ఆ అమ్మాయి వేషం వేసినప్పుడు ఆ బిడ్డకి రాకేష్ భాస్కర్ ఎక్కడా అడుగుతుందా ధైర్యం చేశారు ఎట్లా ఎందుకు చేశారు గురుగారు నేను అడిగాను నేను మా అక్కగారు నాలాగే ఉంటారు నేను మా అక్కగారు లాగానే ఓకే సో ఒకరోజు నేను కూడా ఒక అమ్మాయి వేషం వేద్దాం మా అక్కలాగా కనపడాలనేసే ఉద్దేశంతో నేను బుల్లెట్ భాస్కర్ని అడిగాను ఎమ్మటే నెక్స్ట్ ఎపిసోడ్కి రెడీ చేశాడు వాడు నరేష్ గారు పోయి పిల్లక పట్టుకోరా అన్న బాడైతే మామూలుగా నాకు భయం ఎక్కడ కొడతారు మీరండి లేదు అది రోజా తల్లి కూడా అడిగారు ఆయన పిల్లక పట్టుకోవడం అదే కదా అందరూ ఆశ్చర్యపోయారు అసలు స్కిప్టే లేదు అచ్చా అయ్యి పట్టుకోరా అన్న ఒరే గా పట్టుకొని నెక్స్ట్ నన్ను అందరూ వాడు నీ పిలక పట్టుకోవడం ఏంటంటే వాడు పిలక పట్టుకొని ఒక రెడ్ డ్రెస్ వాడికోడు తెలియదు అది ఇది కాన్సెప్ట్లో లేదు మేము క్రియేట్ చేసుకున్నాం ఓకే 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 నరేష్ గారు కూడా మంచివాడు వాళ్ళ నాన్నగారు కూడా మంచివారు అందరూ కుటుంబంగా చేసుకున్నాం బ్రహ్మాండం సార్ అదైతే జబర్దస్త్లో నేను చేసిన ప్రతి దాంట్లో విన్ విన్నయ్యా మొత్తం గోల్ కొట్టుకుంటా వచ్చా బా బాబా సో జబర్దస్త్ టీంలో అందరూ కూడా ఎంజాయ్ చేశారు రాకేష్ మాస్టర్ వచ్చాడంటే ఎంజాయ్ చేయాలి ఒకవేళ నన్ను పిలిస్తే వెళ్తా పిలవకపోతే ఇది పబ్లిక్ డిమాండ్ నేను బుల్లెట్ భాస్కర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను రాకేష్ మాస్టర్ని మళ్ళీ మేము జబర్దస్త్ స్టేజ్ మీద చూడాలి సో మీరు మా కోరిక తీర్తారని ఆశిస్తున్నాను ఇది బుల్లెట్ భాస్కర్ ఒకటే చెప్తాడు నాకు నెక్స్ట్ మంత్ లక్షా డెబ్భై వేల వరకు వస్తుంది యూట్యూబ్లో అమౌంట్ సో నేను మళ్ళా దాంట్లో ప్రజలకు పంచుతాను బుల్లెట్ భాస్కరు నాకు సార్ ఎంతో బుల్లెట్ భాస్కర్ అంత నా కొడుకు ఎంతో శేఖర్ అంతా ఓకే నేను ఇష్టపడితే అలాగే పిచ్చగా ఇష్టపడిపోతాను ప్రభాసు ఇవన్నీ ఐ డోంట్ సో బుల్లెట్ భాస్కర్ని నేను బాగా ఇష్టపడ్డాను ఎప్పుడు కూడా నాకు మందు వేసినప్పుడు బుల్లెట్ భాస్కర్ ఫోన్ చేస్తాను ఓకే ఎస్ ఎస్ తప్పే ఉందండి అరే ఆనందం తమ్ముడు గారు అంటారు బుల్లెట్ భాస్కర్ ఒకటే అంటాడు అన్నా నీ బ్యాంక్ బ్యాలెన్స్లో యాభై లక్షలు ఉండాలి కోటి రూపాయలు ఇల్లు ఉండాలి ఇరవై ఐదు లక్షలు కారు ఉండాలి నీకు ఇదే మాట బంజారాలు సీఏ సార్ అన్నారు నువ్వు సంపాదించు నువ్వు అనుకుంటే చేస్తావు అన్నాడు హలో సార్ మేడం యాదాద్రి సమీపంలో భువనసూర్య డెవలపర్స్ వెంచర్ లో గజం కేవలం ఆరు వేల ఆరు వందలకే మీకు అర్థమవుతుందా నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవిత శ్రీ చిట్ ఫండ్స్ భవిత శ్రీ చిట్స్ తో శ్రీకారం బంగారు భవిష్యత్ కు సాకారం